వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకుని ఆచరించాలని జిల్లా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గుండెపు చంద్రశేఖర్ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ జాకిర్ హుస్సేన్ పుట్టినరోజు వేడుకలను పూర్ణానందంపేటలోని మున్సిపల్ ఉర్దూ స్కూల్ నందు అంజలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన క్లబ్ ప్రెసిడెంట్ ఏ శరాబందిరావు మాట్లాడుతూ, జాకిర్ హుస్సేన్ అడుగు జాడల్లో నేటి నాయకులు నడవాలని అన్నారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ షేక్ అబ్దుల్ రషీద్ ప్రసంగిస్తూ, హుస్సేన్ గొప్ప విద్యావేత్త అని, ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలను అందించారని అన్నారు. క్లబ్ సెక్రటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ ఇమాం భాషా ప్రసంగిస్తూ, జాకిర్ హుస్సేన్ హైదరాబాద్లో జన్మించారని, స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న హుస్సేన్ బీహార్ గవర్నర్గా ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతి అయ్యారని అన్నారు. ముస్లింలలో మొదటి రాష్ట్రపతిగా ఎన్నికైన జాకిర్ హుస్సేన్ అర్థశాస్త్రంలో పీహెచ్డీ చేశారని చెప్పారు. 1963లో భారతరత్న అవార్డును అందుకున్న హుస్సేన్ గొప్ప మానవతావాది అని క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీవి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా బాలికలకు తలకు చుట్టుకునే చున్నీలు, విద్యార్థులందరకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, విద్యావస్తు సామాగ్రి, స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ముఖ్య అతిథులు చంద్రశేఖర్ అబ్దుల్ రషీద్ పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ ట్రెజరర్ పి మధుబాబు, సభ్యులు ఎన్ శ్రీనివాసరావు, ఎం వెంకటనారాయణ, బిఎస్ శ్రీనివాసరావు, టీచర్ రజియా సుల్తానా తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన కృష్ణాజిల్లా లయన్స్ క్లబ్ తరఫున రీజనల్ చైర్మన్ ఉన్నటువంటి ఆర్సి గారు, చంద్రశేఖర్ గారు మీరు కూడా ఇదే విధంగా అనుకొని ఒప్పాలు అవ్వాలని రాష్ట్రపతి నవన్కి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 5 నామినేషన్లు స్వీకరించినట్లు నవన్కి సహకార సంఘం ఎన్నికల అధికారి నాసిరుద్దీన్ తెలిపారు. నవన్కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో గురువారం నుండి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, మండల పరిధిలోని 13 వార్డులకు గాను ఇప్పటి వరకు 5 నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మరో 2 రోజుల్లో నామినేషన్లు చేసుకోవాలని తెలిపారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన అభ్యర్థుల ఉపసంహరణ చేసుకోవచ్చని తెలిపారు. సంగారెడ్డి జిల్లా డివిజన్ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆందోళన నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెండింగ్లో ఉన్న చెక్కులను మంజూరు చేయాలని డివిజనల్ పరిపాలన అధికారి ఆర్ స్వర్ణలతకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపిఐ పార్టీ ఆందోళన నియోజకవర్గ కార్యదర్శి అర్జుగల్ల నరసింహులు మాట్లాడుతూ, ఆందోళన నియోజకవర్గంలోని ఆందోళ మండలంలో కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. జిల్లాలో ఉన్న వివిధ మండలాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు సక్రమంగా అందడం లేదని, ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటి ఆడబిడ్డను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు, అర్హులైన లబ్ధిదారులను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అన్ని మండలాల అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే అందించాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ చేసుకున్నా కూడా దాదాపు సంవత్సరం గడుస్తున్నా చెక్కులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా అన్ని మండలాలకు డబ్బులు కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు. డివిజనల్ పరిపాలన అధికారి మాట్లాడుతూ, 15 రోజుల్లోపు జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు నిధులు మంజూరు చేస్తానని ఆమె హామీ ఇవ్వడం జరిగిందన్నారు. లేని పక్షాన సిపిఐ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేయడం సిద్ధమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఆందోళన మండల కార్యదర్శి మొగులయ్య, సంగమేశం ఆశయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా వెంటనే ఈ సంబంధించిన చెక్కులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యలపైన మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అంటే ఈ వారం 15 రోజుల్లో కూడా అన్ని
మండలాలకు పూర్తిగా చెక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా మేము న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ నిరుపేద వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ నిరుపేదలకు ఈ ఎంతో ఆసరాగా ఇచ్చిన ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్య పథకాన్ని అమలు చేయకపోవడం పూర్తిగా నిర్లక్ష్యం అని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తాం. కాబట్టి వెంటనే నిరుపేదలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి దరఖాస్తు పెట్టుకున్న కళ్యాణ లక్ష్మి కానీ చాదీ ముబారక్ కానీ దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీకి మేము హెచ్చరిక జారీ చేస్తాం. అదేవిధంగా ఈ మండల కేంద్రాల్లో చాలామంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చాలామంది కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ దాకా వాళ్ళు ఆఫీసు దొరుకుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దారులేమో మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తి దులిపే ఆ విధంగా కొనసాగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తూ తహసీల్దారులు కూడా, కాబట్టి వాళ్ళు కూడా ఈ మంచిగా అంటే ఇప్పుడు ప్రజలకు న్యాయపరమైన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పి, అదేవిధంగా ప్రజల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి, అధికారులు కూడా కృషి చేయాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అధికారులు కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే దాని సంవత్సరాలు గడుస్తున్నా అంటే సంవత్సరం దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కళ్యాణ లక్ష్మి కాని వారు. కాబట్టి వాళ్ళ కూడా ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. అంటే ఇది కళ్యాణ లక్ష్మి వల్ల అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకు అమౌంట్ అంటే కేంద్రం ఏమో బడ్జెట్ ఆల్రెడీ కేటాయించామని చెప్తున్నది, బడ్జెట్ ఉన్నా కూడా ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పడం ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా అని చెప్పి ఈరోజు మీ సిపిఐ పార్టీ హెచ్చరిక జారీ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంటనే ఇవ్వాలి, నేను ఇవ్వలేని పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తాను. ఇప్పుడు మన డిప్యూటీ ఆర్డీఓ గారు సర్వత్ మేడం గారు చెప్పారు 15 రోజుల్లోపాటు కొన్ని అన్ని మండల కేంద్రాలకు చెక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య మేము పరిష్కరిస్తాం. పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము అనాథ ఉన్న వాళ్ళకు మేము చెక్కులు అందజేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవ్వలేని పక్షాన మేము ఇదే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి హరీష్ రావు పై అభిమానంతో ఓ కార్యకర్త మంత్రి బరువుకు సమానంగా బంగారాన్ని జోకించి మంత్రి పేరిట మొక్కును చెల్లించడానికి మేడారానికి తీసుకువెళ్లారు. జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు నెల్లుట్ల నర్సవ్వ తన కుమారుడు జిల్లా టీఆర్ఎస్వి కార్యదర్శి నెల్లుట్ల విజయ్తో కుటుంబ సమేతంగా మంత్రి హరీష్ రావు చిత్రపటంతో బంగారాన్ని జోకించి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తీసుకువెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ అన్న గారు 100,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే హరీష్ అన్న ఎత్తు బంగారం జోకిస్తామని మొక్కుకోవడం జరిగిందని, ఫలితంగా హరీష్ అన్నకు 118,000 పైచలకు మెజారిటీ రావడంతో హరీష్ అన్న గారి బరువును తెలుసుకుని హరీష్ అన్న ఎత్తు బంగారం అమ్మవారికి చెల్లించడానికి మేడారం వెళ్తున్నామని అన్నారు. వచ్చే మేడారం జాతర వరకు మంత్రి హరీష్ రావు మరింత అత్యున్నత స్థానంలో ఉండాలని వనదేవతలను కోరుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు వారు తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిల గ్రామంలో భారీ ముసలిని బంధించారు మత్స్యకారులు. మఠంపల్లి మండలం యాతవాకిల గ్రామంలో మత్స్యకారులు రోజువారీగా వేటకు వెళ్లిన సందర్భంలో వారు వేసిన వలలో ముసలి చిక్కుకుంది. అది చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వేటకు వెళ్లిన మదర్ అనే వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి మరో 4 వేటగాళ్లకు విషయం చెప్పి ఎంతో చాకచక్యంగా ముసలిని బంధించడం జరిగింది. గత కొంతకాలంగా ముసలి విహరిస్తున్న విషయాన్ని గమనించిన మత్స్యకారులు భయపడుతూ వేటకు వెళ్లడం జరుగుతుంది. వేటకు వెళ్లిన సమయంలో వారి వలలో చిక్కుకుని ఉన్న ముసలిని బంధించి స్థానిక సర్పంచ్ కి విషయాన్ని తెలియజేసి ముసలిని గ్రామంలోకి తీసుకురావడం జరిగింది. ఇదే వాగులో ఎప్పుడైనా కనిపించాయా? లేకపోతే 3 సంవత్సరాల నుంచి ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంటుంది. కానీ మాకు భయం అవుతుంది, రోజు వస్తున్నాం భయం అవుతుంది, ఏటకు వచ్చిన భయంగా వేస్తున్నాం పోతున్నాం, అది అనుకోకుండా వల్లకి పడ్డది తీసుకొచ్చింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గ్రీన్వుడ్ స్కూల్లో 2వ వార్షికోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గేలి అర్చనారవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్లో సాంస్కృతిక వారోత్సవాలు నిర్వహించారు. మోటివేషన్ రీడర్ బ్రదర్ షెఫీ హాజరయ్యి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఉమారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 60, 70, 80 అతి ఎక్కువగా అతి వేగంగా నేర్చుకుంటాడు చెప్పండి, ఏజ్ చెప్పండి, తెలుసా మీకు? 20 ఇయర్స్ ఏజా 15 ఇయర్స్ ఏజా? ఎంత సార్? 0 నుంచి 5 ఇయర్స్ ఏజ్ అంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు మానవుడు ఎంతైతే నేర్చుకుంటాడో, పాప ఎంతైతే నేర్చుకుంటుందో అంత మిగిలిన పూర్తి జీవితంలో నేర్చుకోడు. ఇది ఆశ్చర్యం కదా? అంటే
ఏంటంటే అడవిలో జాపి ఆహారం కోసం బయటికి వెళ్తుంది. అక్కడ పులో సింహము నక్కలో వచ్చేసి తోడేలో వచ్చేసి ఇక్కడ బేబీ జాఫి తినాల్సింది, చచ్చిపోతుంది. అది చచ్చిపోకుండా ఉండాలంటే అది లేచి పరిగెత్తడం నేర్చుకోవాలి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తుంది. దానికోసం తంతుంది. ప్రేమతోనా శత్రుత్వంతోనా? ప్రేమతో. అవునా లేదా? ఈ విషయం తెలియక బేబీ ఏమనుకుంటుంది? అమ్మ నన్ను కొడుతుంది, పుట్టగానే కొడుతుంది అని నెగిటివ్ అనుకుంటుంది. అలాగే మీ లైఫ్ లో మీ అమ్మాయినా మీ భవిష్యత్తు కోసమే, మీ భవిష్యత్తును కాపాడాలనే తప్ప మీరంటే వాళ్ళకి ఏ శత్రుత్వం లేదు. మీరు అద్భుతంగా ఉంటాయి. లాస్ట్ లో అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటాను, అందరికీ కూడా. అదేంటో తెలుసా? హరిత వాతావరణాన్ని నెలకొల్పుదామని ముదోల్ మేజర్ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో మహేష్ పిలుపునిచ్చారు. ముదోలు మండల కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా దాదాపు 300 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చని మొక్కలతో కాలుష్యరహితమైన వాతావరణం లభించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నాటిన మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేసి రోజువారీగా ట్యాంకర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది నీరు అందిస్తున్నారని తెలిపారు. మొక్కల ఏర్పాటుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామ పంచాయతీలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. మొక్కల రక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, వార్డు సభ్యులు ప్రకాష్, గ్రామ పంచాయతీ సిబ్బంది అమృత్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. హరితాహారం కార్యక్రమం జీపీ తరపున హరితాహారం భాగంలో 300 మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఈవో గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ మొక్కలను అందరూ బాగా చూసుకొని బాగా సంరక్షిస్తేనే మనకు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. కావున అందరూ దయచేసి ఈ మొక్కలను ఎటువంటి హాని చేయకుండా, పీకేయకుండా మంచిగా వాటర్ పోసి కాపాడుతూ ఉండాలని ఇంకో జరిగింది. మొక్కలని పరిరక్షణకు వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధికి అరకొర నిధులు కేటాయింపుపై సిపిఐ నాయకులు సిపిఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. మరియు మర్రిపాలెం టెర్మినల్ కు నిధులు కేటాయించాలని, విశాఖ టు గోపాలపట్నం మధ్య 3వ లైన్ వేయాలని కోరారు. జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు, సిపిఐ, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుకునే ప్రజలందరూ పోరాట ఫలితంగా గత సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తలా తోకలేని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేసింది. ప్రకటన చేసిన నాటి నుండి దాన్ని సౌత్ వెల్ ప్రేమగానే చూస్తుంది. ఈరోజు రైల్వే బడ్జెట్లో కేవలం దక్షిణ కోస్తా అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం అంటే మరొకసారి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని సిపిఐగా మేము భావిస్తున్నాం. వెంటనే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము భారతదేశంలో పౌరులమే, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం. మీరు ఒకరోజు వేసుకున్నటువంటి కోటి ఖరీదు 10 లక్షల రూపాయలని పేపర్లోనూ మీడియాలోనూ వస్తున్న నేపథ్యంలో ఈ జోన్ అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు ఏమైనా సరిపోతాయా దయచేసి ఆలోచించాలా. గోపాలపట్నం నుండి విశాఖపట్నం వరకు 3వ లైన్ ఏర్పాటు చేసి మరిన్ని కొత్త రైళ్లు వచ్చేటట్టు చూడాలా. మర్రిపాలెంలో ఉన్నటువంటి టెర్మినల్ అధిక నిధులు ఇచ్చి దాన్ని పునరుద్ధరణ చేయాలా. ఏది ఏమైనా మీరు ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏ రోజు నుండి పనులు ప్రారంభిస్తారో ఖచ్చితమైన డేటు పార్లమెంట్లో ప్రకటన చేయాలని, తగిన నిధులు కేటాయించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో పింఛన్లు రద్దు కావడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఆందోళన చెంది జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కమిషనర్కు తమ గోడు వెళ్లబుచ్చుకుంటామని బాధితులు తెలిపారు. బాధితులకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. నిరసనలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.
స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్. ప్రతిక్షణం ప్రజాస్వరం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్. విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోతే